తిరుమల హైపాలెం మండల పరిధిలోని గోపాయిగూడలో మిర్చి పంటకు సాగు చేసి నల్లి వ్యాధితో నష్టపోయిన రైతులు మిర్చి పంటను ఎంపీపీ బోడ మంఖిలాల్ వ్యవసాయ ఉద్యానవన శాఖల కేంద్ర పరిశోధన బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎంపీపీ బోడ మంఖిలాల్ నాయక్ మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులతో పంట నష్టం వాటిల్లిందని, రైతులు ఆందోళన చెందకుండా సంప్రదాయ ఎరువులను వాడాలని, నకిలీ ఎరువులు నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మేలు చేసే విధంగా రైతు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తోందని, విద్యుత్ సరఫరా నిరంతరం అందిస్తుందని, రైతు బంధు ద్వారా పెట్టుబడులకు ఆర్థిక సహకారాన్ని అందిస్తుందని, రైతు బీమాను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పరిశుద్ధుల అధికారులు, స్థానిక మిర్చి పంట సాగు చేసే రైతులు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఆర్గానిక్ ఇస్తున్నారా? అదే ఇది మా రీసెర్చ్ సైడ్ నుంచి వచ్చిన అవుట్పుట్ రిజల్ట్స్. ఇది ఒకటే కాకుండా మీరు సమగ్రంగా తీసుకోవాలి. అంటే పంటకి పంట పురుగు వచ్చిన తర్వాత మీకు ఆందోళన ఎక్కువైపోయి దీన్ని నివారించుకోవాలని గబగబా అప్పుడు చూడాలనుకుంటారు. అలా కాకుండా మీరు పంట వేసేటప్పటి నుంచి దుక్కిలో వేపపిండి వేసామా లేదా, చుట్టూ కంచె పంట వేసామా లేదా, అన్ని సమగ్రంగా పెట్టుకుంటే మీరు జిగురు అట్టలు ఎక్కువగా పెట్టుకున్నామా లేదా, తర్వాత ఈ వేప నూనె ఇవి వేసుకోవడం అదే అట్లా కొంచెం చేసుకుంటే ఇప్పుడు మీకు ఇది మేబీ 50% క్యాన్ బీస్ ఆల్మోస్ట్ 50 50% నుంచి 55 వరకు ఉన్నట్టు అనిపిస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్.